ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. ఓం శ్రీ సాయి నాదాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం. చిత్రపటము యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వర చదువుట. చిత్రపటము యొక్క వృత్తాంతం. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పేదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాట్ పంత్ను కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడతీసాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనం చేయుచుండెను. హేమాట్ పంత్కు ఆ పటం ఇచ్చటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగాను. అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిదియగు నూర్ మహమ్మద్ ఫీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరినూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానీ సాహిబ్ మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములు ఉండెను. వాణిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటము ఏల బాధపడవలెను? పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లు ఉండెను. పటములన్నీ వాని వాని అదృష్టములు అనుభవించెను. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనేను. అదెట్లు తప్పించుకొనగలిగానో నాకు ఇంతవరకు చెప్పలేరయ్యి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ ధారియ వద్ద సంపాదించను. దానిని తన బావమరియగు నూర్ మహమ్మద్ ఫీర్పాయ్కి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూశాను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి అలీ మహమ్మద్కు ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అచ్చటి నుండి తరిమివేసరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమయ్యేను కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందర్కు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి మొత్తం 6 పటములు వానను కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరి ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వల్లే గోడ మీద ఉండటం గమనించి ఆశ్చర్యపడను. తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటంను ఎట్లు మార్చను అతనికే తెలియకుండాను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచను. లేకుండా తన బావగారు దానిని చూసినచో దానిని కూడా నాశనం చేయనని భయపడెను. దాన్ని ఎవరికి ఇవ్వవలను? దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అనే విషయంలో ఆలోచిస్తూ ఉండగా సాయిబాబాయే ఇస్ము ముజువర్కు కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్కు కలుసుకుని జరిగినదంతా చెప్పాను. ఇరువురు బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాట్ పంత్కు ఇవ్వడానికి నిశ్చయించారు. అతడు దానిని జాగ్రత్తపరుస్తాడని వారిద్దరికి తోచిననమాట. ఇద్దరును హేమాట్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించరి.
ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్టును నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభర్తులుగా చేస్తూ ఉంటారని రాబో కథల వలన తెలియను. గుడ్డ పిల్లికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరు చదువుట. బీవి దేవు దహానులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగని ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమగు పౌండకు పోయెను. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదవగలిగాను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించడచి చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగచేసినప్పుడే దానిని చదవమని, వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దాన్ని తెరవననియు నిశ్చయం చేసుకున్నాను. అతడు 1914 ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళాను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వర చదువుచుంటివా అని బాపు సాహెబ్ జోగ్ దేవుగారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక కలదనియో కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండేననియో బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదననియో చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరు అనియు అప్పటి నుండి నిరాటంకంగా చదవవచ్చనియు దేవుకు సలహా ఇచ్చను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అట్లా చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనెను. అప్పుడు దేవు బాబాని దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చను. బాబా 20 రూపాయల దక్షిణ అడుగగా దానిని చెల్లించను. ఆనాడు రాత్రి బాలకరాముడు అను వాణిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించనని ప్రశ్నించను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయల దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచి దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమని అని చెప్పాను. దేవు అట్లనే చేశాను. మధ్యాహ్నహారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పను, ధ్యానం ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగి భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియో బాబా కీర్తి వినిచుంటిననియో అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయల దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనను. బాబా అతనిని వెతకమనను. అతడు వెతికెను. కానీ అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లా అనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించను. బాబా మతి చెడిన వాడి వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టును. దేవు నిశ్శబ్దంగా కూర్చుండును. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకునేను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాక వెళ్ళమని చెప్పాను. దేవు అచ్చటికి ఏగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేశాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యంగా దేవుని రమ్మను.
నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగిలించుడిచి నేనట్లు పలకవలసి వచ్చిందని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయల దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరనున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారసెల్లా ఇచ్చుటకు ఇచ్చుట కూర్చుని ఉన్నాను, ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం వినొచ్చాను. తాను శరణు వేయడను కనుక తనను బిడ్డగానే ఎంచి జ్ఞానేశ్వర చదువుటలో తోడ్పొలవలసిందని బాబాను వేడుకొన్నాడు. పీలికలు దొంగిలించుట అనగా దేవు అప్పుడు గ్రహించను. బాలకరామును ప్రశ్నించుటే గుడ్డ పీలికలు దొంగిలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టను. అదేనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవలయుననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియూ చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతోషితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకునలేదు. 1 సంవత్సరంలోగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధిని కనుగొనెను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చును. బాబా అంటున్నారు, ఇంకా ఎప్పుడు తెలుసుకునేదేవు? దేవు కండ్ల తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనదే పారాయణము చికాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టముగా ఉన్నది, నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా అంటున్నారు, అప్పుడు చదివినప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమును చదువుము. దేవు, ఏమి చదవవలను? బాబా, అధ్యాత్మ చదువుము. పుస్తకము తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచును. ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకు ఎంతో ఆనందము సంతోషము కలిగెను. చదువరులే గ్రహింతురుగాక. ఇది శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయం నుండి నేను అడిగే ప్రశ్న, దేవుగారు బాబా యొక్క కీర్తిని ఎవరి ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించారు? బాబాకి అది ఇష్టం లేదు. గుడ్డ పిల్లికలను దొంగిలించిన దానితో పోల్చారు. ఏదైనా కూడా నన్ను డైరెక్ట్గా అడుగు అని చెప్పి చెప్పారు కదా. దేవుగారు బాబా యొక్క కీర్తిని ఏ వ్యక్తిని అడగదలుచుకున్నారు, అడిగారు? నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది, అందరూ వినగలరు. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. బెల్ని యాక్టివేట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఆడియో పారాయణాలు పురాణాలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్వస్తి. సర్వం శ్రీ సద్గురు సాయినాథ అర్పణమస్తు.